అధికారం తీసేస్తే మనకు బోర్డు గుండు ఎదుర్కొంటారు. ఇది మీరు చెప్తున్నాడో లేదో, ఇంటికి వచ్చి మాకు ఓటు వేయండి మాకు ఓటు వేయండి మీకు ఓటు వేయండి ఏంటి మీకు ఓటు చేస్తావా, మేము చెప్పినవన్నీ తర్వాత వచ్చి ఒకవేళ అప్పుడు అవన్నీ చేస్తామంటే ఇప్పుడు చెడ్డని ఎందుకు అంటున్నాం? ఈ పనులన్నీ చేస్తానని మీరు ఇంటికి వచ్చి చెప్తే మీరు ఇప్పుడు చెడ్డ చేస్తుంది ఏంటి, జగన్మోహన్ రెడ్డి చేస్తుంది చెడ్డ ఏంటో నువ్వు చెప్పకూడదా? నీకు అర్థమైందమ్మా? చెడ్డ చేస్తాను అని అంటున్నాను, చెడ్డ చేస్తున్నా నువ్వేం చేస్తావు, ఇవి తీసేస్తావు కదా. లేదు నువ్వు చేస్తానని చెప్తావు, చెప్తే జగన్మోహన్ రెడ్డి చేస్తుంది చెడ్డేట చెప్పకూడదా? అందుకోసం అంత అయోమయంలో ఉన్నారు, అది అయోమయంలో ఏం చెప్పాలో తెలియదు. దేశం తరపించే దేశం ఎవరు పెంచుతారు? కేంద్ర ప్రభుత్వం పెంచుతుంది, రాష్ట్ర ప్రభుత్వం కేసం ఒరిస్సాలో ఒక రేటు ఉందా, మందర్లో ఒక రేటు ఉందా, ఢిల్లీలో ఒక రేటు ఉందా, గుజరాత్లో ఒక రేటు ఉందా? అక్కడ అన్ని దగ్గర ఒకే రేటు ఉంది. మరి గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఇక్కడేమో బీజేపీ ప్రభుత్వం ఉంది, పశ్చిమ బెంగాల్లో ఇంకో ప్రభుత్వం ఉంది, కేరళలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉంది, తెలంగాణలో తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఈ మాటలు కాదు, ఈ వస్తువుల ధరలన్నీ కందిబాబు ఎవరో చెప్పి ఇలా చెప్పిన మాట కొరకెత్తిపోయిన తల్లి పెరిగిపోయింది. నీ ఒకరికి పెరిగిపోయా, నీ బంధువులు ఉంటాడు ఎక్కడున్నాడు దేశంలో, అన్ని దగ్గర కందిపప్పు రేట్ అదే ఉంది, అన్ని దగ్గర పెసరపప్పు రేట్ అదే ఉంది, మంచినీళ్ళ రేట్ అదే ఉంది, అగిపెట్టు రేట్ అదే ఉంది, దేశంలో అన్ని దగ్గర ఒక రేట్ ఉంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేదు కదా. రేట్లు పెరగడం అనేది మనకు సంబంధించింది కాదు, అది దేశమంతా పెరిగిన మాట వాస్తవమే. అయితే రేట్లు పెరిగినాయని ఈ ప్రభుత్వం ఈ సహాయం కూడా మీకు చేయకపోతే ఆసరైనో పింఛనో ఇంకొకటో దీవెనో ఇంకొకటో ఇంకొకటో పది రకాల పదిహేను రకాల పథకాలు డబ్బులు నుంచి మీ అకౌంట్లు వేసి చేసే పని చేయకపోతే ఇవి కానీ చేయకపోతే ధరలు తగ్గిపోతాయా? తక్కువ కదా, ధరలు పెరిగినా కదా అలాగైతే ఎలాగా అని రేపు మొప్పు కొట్టిస్తారు. అట్లాంటిదని నేను డ్రైన్స్ గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించేస్తే ఎలాగా, మీ అవసరాలకు కొన్ని నిర్మాణాలు చేయాలి, ఇంకా మీకు సెక్రటరీ భవనం ఒకటి కట్టాలి, అంగన్వాడీ కేంద్రాలు కట్టాలి, ఇలా ఈ అవసరాలన్నీ మీకోసం కదా చేస్తాం. అందుకోసం ఆ స్థలాలన్నీ మేము ఉంచుతాం, మున్సిపాలిటీకి ఉంచుతాం, చేస్తాం. రోడ్డు విస్తరణలు చేసినప్పుడు కొంతమంది ఆక్రమించినవన్నీ తీసేస్తాం, అది ఎవరి కోసమో తీయడం లేదు, మీకు అందంగా ఉండాలని సదుపాయంగా ఉండాలని చేసే పనులు కానీ. ఇవి పోతే మరి మాకు ప్రతిపక్షాలు ఉన్నాయి, ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం డబ్బులు జల్లేస్తున్నారని, అడిగిన అడగకుండా ఇచ్చేస్తున్నారని. అది నిజమేనా? జల్లేస్తున్నావా? అవసరం లేని వాళ్ళకి ఇచ్చేస్తున్నావా? లేదు ఇచ్చినప్పుడు మీ దగ్గర లంచాలు వసూలు చేస్తున్నావా? ఇవి ఇవ్వడానికి మీకు డబ్బులు ఏమైనా మేము కానీ పార్టీ అధికారులు కానీ కార్యకర్తలు కానీ అడుగుతున్నారా? ఒక్క ఇంటి నుంచి కూడా కంప్లైంట్ రాలేదు. ఇంతకుముందు ఇదే ప్రీవియస్ గవర్నమెంట్ ఆ చేసిన అరకొర పనులకు కూడా ఒక దాదాగిరి చేసేవాళ్ళు, సలాం కొట్టకపోతే మళ్ళీ తీసేస్తాడు బయ్యం, 5,000 వస్తే నాకు కొంత నీకు కొంత, ఇలాంటి లంచబోతు వ్యవహారం ఉండేది. ఇవన్నీ పూర్తిగా లేకుండా చేస్తాం కదా. ఒక్కరైనా చెప్పండి తెల్లవారింటికి కోడి కుయ్యి కోడి కూసిన వెంటనే మీ దగ్గరికి కార్యకర్త వచ్చి మీకు ఇచ్చిన పెన్షన్ అందించారు అడుగుతుందా? డబ్బులు ఏమన్నా ఏమమ్మా అడుగుతున్నాడా? నాకు డబ్బులు అడిగాడని ఎవరైనా చేయొస్తాడు? ఎక్కడ మరి దొరుకుతుంది, ఎలా దొరుకుతాయి ఇవన్నీ? ఇవన్నీ సేవలే, కానీ చేయడానికి ఎంత దృక్పథం కావాలి? ఒక 45 లక్షల మందికి వెంటనే తెల్లవారింటికి ఇచ్చేసే పని. కదా అభివృద్ధి రోడ్లు అయిపోవడం లేదు, అది ఎక్కడో చూపిస్తారు ఎసుకొచ్చాడు. ఎక్కడ మన కాన్ఫిడెన్స్ కూడా మీకు తెలియని దగ్గర ఎక్కడ మన రోడ్డు బాగాలేదు చెప్పండి. మీకు అడుగుతున్నా, మన దగ్గర ఎక్కడైనా రోడ్డు బాగోలేదు మన నియోజకవర్గంలో మీ బంధువులు ఇళ్ళకి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా చూసారా? చూస్తారు, ఏదో టీవీలో బొమ్మ వేసి చూపిస్తున్నాం. ఆ గుయ్యి, ఆ గుయ్యి పట్టుకుని నేను జగన్మోహన్ రెడ్డి తగినట్టు చూస్తున్నాం. ఈ గుయ్యలు ఎక్కువ అనేసి 3 సంవత్సరాలే కదా అయింది, మేము వచ్చి ఒక రోడ్డు వేసి 3 సంవత్సరాలు ఉండాలి. ఒకవేళ గుయ్యలు అయిపోయినాయంటే మరి మీరు మీరేం చేస్తున్నారు 5 సంవత్సరాలు?
మీరు కదా పెట్టుకుంటారు బయలుదేరి. ధర్మన ప్రసాద్ భూములను ఆక్రమించండి అని అవునా? నేను రోడ్డు వేశాను. ఎవడైనా చెప్పండి కొత్త పెట్టడం ఒక సెంటు ఉందండి నాకు 87 రోడ్లు సెంటు భూమి నాకు ఉన్నట్టు చెప్పండి. నేనే కదా రోడ్డు వేశాను. రోడ్డు వేస్తానని నాకు తెలుసు. భూమి ఎక్వైర్ చేసింది నేను, డబ్బు ఇప్పించింది నేను, అన్ని చేసింది నేను. మరి భూమి కొనుక్కున్నాక అతనికి ఇప్పుడు చేయలేదుగా, చేయలేదంటే దీనికి కాదు కదా. మీరు ఇచ్చిన అధికారం ఏనాడు దుర్వినియోగం చేయలేదు. చెయ్యం ఏది ఓడిపోతే ఓడిపోతాం, కానీ దుర్వినియోగం చేసే పని అనేది తీయకపోయినా ధర్మాన ప్రసాదంలో చేయదు. పొరపాటు ఎట్లా జరిగితే సరిదిద్దుకుంటాం. తప్పని మీరు ఎవరైనా గమనించి చెప్తే తప్ప ఒప్పుకొని ఒక సరిదిద్దుకుంటాం తప్ప, అలా ముడికేసి చెప్పకపోయి చేయడం కనీసం చాలా సంతోషం. ఇవాళ వాటి వాళ్ళందరూ కలిసి